హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి అన్నాక మనకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి, అండ్ ఈ అలవాట్లు మనల్ని శిఖరాన్ని ఎక్కిస్తాయి, అండ్ ఇదే అలవాట్లు మనల్ని అధః పాతాళానికి తొక్కేస్తాయి. సో మన అలవాట్ల వల్ల మనం ఎప్పుడైనా అధః పాతాళంలోకి పడిపోతే ఇంకా మన పని అయిపోయినట్టేనా? ఆ కష్టాల్లో నుంచి మనల్ని కాపాడే వాళ్ళే ఉండరా? ఈ డౌట్కి ఆన్సర్ ద మౌంటైన్ ఈజ్ యూ బై బ్రయాన్ వీస్ట్. పుస్తకంలో ఏం చెప్తున్నారంటే, మనం పాతాళం లాంటి కష్టాల్లో నుంచైనా బయటపడవచ్చు, కానీ దానికి సంబంధించిన దారి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే మీరు ఏ నెగిటివ్ హ్యాబిట్స్ వల్ల లాస్ అవుతున్నారో అవే నెగిటివ్ హ్యాబిట్స్తో సక్సెస్ అంటే ప్రాఫిట్ కూడా పొందవచ్చు. మీ నెగిటివ్ హ్యాబిట్స్ లేదా బిహేవియర్స్ నుంచి పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు అని. సో ఇలా ఈ పుస్తకంలో మనల్ని మనం కాపాడుకోవడానికి కావాల్సిన ఎన్నో రూట్స్ ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఎవరికైనా నా పని అయిపోయింది, నన్ను ఎవడూ కాపాడలేడు, నేను ఇంతే అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. మిమ్మల్ని కాపాడుకునే ఆ సూపర్ మ్యాన్ మీరే అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా అండర్స్టాండ్ యువర్ కోపింగ్ మెకానిజం. మనందరికీ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో అప్పుడు మనల్ని మనం కామ్ చేసుకోవడానికి లేకపోతే కూల్ చేసుకోవడానికి చేసే పనులు. అయితే ఇందులో మంచి కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, అలాగే బ్యాడ్ నెగిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ నెగిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ని రచయిత సెల్ఫ్ సాబోటాజ్ అంటున్నారు. అంటే మనల్ని మనమే వెన్నుపోటు పొడుచుకోవడం. ఉదాహరణకి ఒక పని చేయాలి, అది చేయాలనే ఇంట్రెస్ట్ మీకుంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీరు పర్ఫెక్ట్గా చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు అని అనుకుని అసలు ఆ పని చేయడమే మానేస్తారు. అంటే ఒక పని చేయాల్సిన సమయంలో ఇక్కడ మీరు పర్ఫెక్షనిజం అనే పేరుతో ఈ కోపింగ్ మెకానిజంతో పని చేయడమే మానేస్తారు. ఒక పనిలో ఫెయిల్ అయినప్పుడు మనం కరెక్ట్గా చేసాం, వేరేవాడే తప్పు చేశాడు అని కోప్పడుతూ మనల్ని మనం కామ్ చేసుకుంటాం. ఇది కూడా ఒక రకంగా కోపింగ్ మెకానిజమే. అయితే ఇది సెల్ఫ్ సాబోటాజ్ కోపింగ్ మెకానిజం. ఇలాంటి కోపింగ్ మెకానిజమ్స్ ఒక స్పైరల్లా పనిచేస్తాయి, ఒక ఉచ్చులా మనల్ని అందులోనే ఉంచి బయటకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయకుండా ఈ కోపింగ్ మెకానిజమ్స్తో మనం తప్పించుకునేలా చేస్తాయి. ఇవి ఆ టైంలో బాగుంటుంది, పని చేయకుండా ఉంటే బాగుంటుంది, కానీ తెలియకుండా మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, దానికి అలవాటు పడిపోతూ ఉంటాం, తర్వాత మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. సో ముందు మనకి తెలియకుండా మన కొంప ముంచుతున్న ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఏమిటో ఆలోచించండి, వాటిని గుర్తించండి. ఒక పని మీరు పోస్ట్ పోన్ చేయడానికి చెప్పుకుంటున్న కారణాలు ఏమిటి? మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీకు మీరు బిగించుకుంటున్న సంకెళ్ళు ఏమిటి? ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, అదేంటో చూడండి. కుదిరితే ఒక పేపర్ అండ్ పెన్ పెట్టుకుని రాయండి, లిస్ట్ అవుట్ చేయండి, అండ్ మీకు మీరు చెప్పుకోండి, ఇంకెప్పుడు ఇలా ఆలోచించను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని మీతో మీరు అనుకోండి. అండ్ మీరు అనుకోవచ్చు, అసలు ఇదంతా నేనెందుకు చేయాలి అని. ఒకసారి సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చూస్తే వాళ్ళు వీటికన్నా పెద్ద త్యాగాలే చేశారు, అండ్ అలా త్యాగాలు చేస్తే పెద్దవాళ్ళు అవుతారు. అండ్ వాళ్ళతో పోలిస్తే మనతో మనం టైం స్పెండ్ చేయడం పెద్ద త్యాగమేం కాదు. అండ్ త్యాగాల గురించి మాట్లాడుతుంటే నాకు ఒక పుస్తకం గుర్తొచ్చింది, అదే 5 Sacrifices to Become Rich. ఈ పుస్తకంలో ఆ త్యాగాల్ని చాలా బాగా వివరించారు, అండ్ ఈ పుస్తకం మీరు తెలుగులో కుక్కు ఎఫ్ఎంలో వినవచ్చు. సో తప్పకుండా వినండి. అండ్ ఇలాంటి ఎన్నో మంచి బుక్స్ కుక్కు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు కుక్కు ఎఫ్ఎం ప్రస్తుతం 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. సో మనం ఇప్పుడు కోపింగ్ మెకానిజమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అండర్స్టాండ్ యువర్ బిహేవియర్స్. ఈ పుస్తక రచయిత దగ్గరికి ఒకసారి జాన్ అనే అతను వచ్చాడు. అతను ఏమన్నాడంటే, తను చేస్తున్న జాబ్ అంటే తనకి ఇష్టమే, కానీ దానివల్ల తెలియకుండానే నా ఖర్చులు పెరుగుతున్నాయి, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా నా వల్ల హ్యాపీగా ఉండడం లేదు అని అన్నాడు. అప్పుడు రచయితకి ఈ ఖర్చులకి అండ్ ఇంట్లో వాళ్ళకున్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. అప్పుడు రచయిత అతనితో ఒక అరగంట మాట్లాడాక తెలుసుకున్నాడు, అదేంటంటే జాన్ ఓవర్ టైం పనిచేయడం అండ్ ఇంట్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, అండ్ తర్వాత వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళని మెప్పించడానికి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు ఎక్కువగా కొనడం చేస్తున్నాడు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే తన ఈ బిహేవియర్కి కారణం వేరే వాళ్ళని మెప్పించాలి అని. అంటే ఆఫీస్ వాళ్ళని మెప్పించడానికి ఎక్కువ పని చేయడం అండ్ ఇంట్లో వాళ్ళని మెప్పించడానికి ఎక్కువ ఖర్చు చేయడం, ఇది అతని బిహేవియర్ అయిపోయింది. అయితే ఇంత పని చేసి అంత ఖర్చు చేసి హ్యాపీగా ఉన్నాడా అంటే అతను లేడు.
అతని ఇంట్లో వాళ్ళు కూడా అతని వల్ల హ్యాపీగా లేరు. అప్పుడు రచయిత అతనికి చెప్పింది ఏంటంటే, ఆఫీస్లో 6 తర్వాత ఎలాంటి పరిస్థితులు అయినా ఉండవద్దు అని. పని చేయాలని ఉండవచ్చు, ఎవరినో మెప్పించాలని నీకు ఉండవచ్చు, కానీ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాడు. ఇలాంటి బిహేవియర్స్ని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవి మన కళ్ళ ముందే ఉంటాయి, కానీ మనమే చూడం. ఈ బిహేవియర్స్ మనకు ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇస్తాయి, అంటే వెంటనే తృప్తినిస్తాయి, అండ్ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే ఇప్పుడు పర్వాలేదులే ఏమవుద్దులే అనే ఫీలింగ్ ఇస్తాయి. ఇది మన బ్రెయిన్లో ఒక పని నుంచి తప్పించుకునే అప్పుడు, ఒక తప్పు చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఒక చిన్న వాయిస్ చెప్తుంది, సరే ఇలా కానిచ్చేద్దాంలే అని. అప్పుడు ఆ చిన్న వాయిస్ ఆ బుర్రలోని భూచాడిని పక్కకి పోనాలి. అంతేగాని ఆ భూచాడిని ఎంటర్టైన్ చేయకూడదు. అంతేగాని ఆ భూచాడి మాట వింటే మన బిహేవియర్ వల్ల మనమే నష్టపోతూ ఉంటాం. నెక్స్ట్, అండర్స్టాండ్ యువర్ గట్ ఇన్స్టింక్ట్. గట్ ఇన్స్టింక్ట్ అంటే మనకి కొన్నిసార్లు బలంగా అనిపిస్తుంది, ఇలా జరుగుద్ది, ఈ మనిషి ఇలాంటోడు అనే ఆలోచన ముందలే మనకి అనిపిస్తుంది. గట్ అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కొంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయగలదు. మన గట్ నుంచి మన బ్రెయిన్ని కనెక్ట్ చేసే వేగస్ నర్వ్ మన కాన్షియస్ మైండ్ కన్నా ఫాస్ట్గా గట్ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలదు. అలా వెళ్ళే ఇన్ఫర్మేషన్నే గట్ ఇన్స్టింక్ట్ అంటారు. అయితే ఈ గట్ ఇన్స్టింక్ట్ అనేది ప్రజెంట్లో, ఆ సమయంలో, ఆ క్షణంలోనే పనిచేస్తుంది. ఉదాహరణకి, మీరు ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు మంచి ఫీలింగ్ వస్తే మళ్ళీ కలుస్తారు, రాకపోతే అసలు కలవరు. ఇది గట్ ఇన్స్టింక్ట్, అండ్ దీన్ని సరిగ్గా వాడే విధానం ఇలాగే ఉండాలి. కానీ గట్ ఇన్స్టింక్ట్ని గనక మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్స్కి, భవిష్యత్తులో ఏం జరుగుద్దో చెప్పొచ్చు అని అనుకుంటే గట్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా నష్టపోతాం. నిజానికి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని ఫ్యూచర్ని అనుకోవడం అజంప్షన్, అంటే ఊహ అవుతుంది, అంతేగాని నిజం అవ్వదు. మీరు అనవచ్చు, నా గట్ చెప్తుంది మా ఊర్లో ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు, నా గట్ చెప్తుంది ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ గెలుస్తుంది అని. ఇలా అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వడం అవ్వకపోవడం ప్యూర్ లక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీ గట్కి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి, అది చూడాలి, అది వినాలి, ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే గట్ ఇన్స్టింక్ట్ పనిచేస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గట్ ఇన్స్టింక్ట్ని నమ్మొచ్చు, కానీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్కి మాత్రం కాదు. అయితే మీకు ఏది వినాలి ఏది వినకూడదు అనే డౌట్ రావచ్చు. ఇక్కడ రచయిత మనకి కొన్ని క్లూస్ ఇస్తున్నారు. లిజన్ టు ద వాయిస్ దట్స్ కామ్, నాట్ ద వన్ దట్స్ ఫియర్ఫుల్. అంటే ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని కామ్ చేసే గట్ ఫీలింగ్ మాట వినండి, మిమ్మల్ని ఇంకా భయపెట్టే గట్ ఫీలింగ్ మాట కాదు. లిజన్ టు ద వాయిస్ దట్స్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, నాట్ ద వన్ క్రియేటింగ్ దమ్. మీ సమస్యని క్లియర్ చేసే గట్ ఫీలింగ్ మాట వినండి, ఇంకా సమస్యల్ని పెంచే గట్ ఫీలింగ్ మాట కాదు. లిజన్ టు ద వాయిస్ దట్స్ లవింగ్, నాట్ ద వన్ దట్ సౌండ్ స్కేర్డ్. ప్రేమను పెంచే గట్ ఫీలింగ్ మాట వినండి, భయాన్ని కోపాన్ని పెంచే దాని మాట వినకూడదు. సో మీరు మీ కోపింగ్ మెకానిజమ్స్ని అర్థం చేసుకున్నారు, మీ బిహేవియర్స్ని అర్థం చేసుకున్నారు, అలాగే గట్ ఫీలింగ్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మీకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. స్టార్ట్ విత్ స్మాల్ చేంజెస్. ఇప్పుడు మనల్ని మోసం చేస్తున్న మన అలవాట్లు తెలుసుకున్నంత మాత్రాన మనం వాటిని ఆపలేం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వీటికి అలవాటు పడిపోయాం, అండ్ అంత ఈజీగా బయటకు రాలేం. ఈ వీడియో చూసిన వెంటనే నాలో ఒక ఉత్తేజం వచ్చింది, నెక్స్ట్ డే ఇదంతా పెద్ద సోది అనిపించింది, ఇలా మనం చాలాసార్లు అనుకుంటాం. దానికి కారణం మన బ్రెయిన్ని మార్చడం అంత ఈజీ కాదు. స్టార్ట్ విత్ స్మాల్ చేంజెస్. ఉదాహరణకి, ఈ వీడియో చూసి ఇప్పుడు జిమ్లో జాయిన్ అయిపోవాలని వెళ్ళిపోయి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కంటే కూడా ఈరోజు అండ్ రేపు ఒక 10 నిమిషాలు వాకింగ్తో స్టార్ట్ చేయండి, అండ్ దాన్ని రోజు మీ బ్రెయిన్కి దాన్ని అలవాటు చేయండి. స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. ఆఫీస్లో పనిచేయడం వల్ల పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది అనిపించినప్పుడు వీకెండ్ స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోతా అని అనుకుంటాం కంటే ఈరోజు ఒక 20 మినిట్స్ ముందు ఇంటికి వెళ్తా అని అనుకోండి. ఇది చాలా కరెక్ట్, అండ్ ఇది ఒక చిన్న చేంజ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ స్మాల్ చేంజెస్ రాదర్ దెన్ బిగ్ చేంజెస్. నెక్స్ట్, టాక్ టు యువర్ బెస్ట్ వెర్షన్. పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించకండి. ఇలా అన్న ప్రతిసారి మన బ్రెయిన్ ఆ పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచిస్తుంది, అదే మ్యాజిక్. మన బ్రెయిన్కి ఏదైతే చెయ్యొద్దు అని చెప్తామో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. సో ఈసారి నుంచి మనకి అక్కర్లేని వాటి గురించి కాకుండా కావాల్సిన విషయాల గురించి ఆలోచిద్దాం. నేను భవిష్యత్తులో ఎలా అవ్వకూడదు అని ఆలోచించడం కంటే కూడా ఇలా అవ్వాలి అని ఆలోచిద్దాం. ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చూస్తూ ఉంటాం, అలాగే మీరు కూడా మీ ఫ్యూచర్లో మీరు అవుదాం అనుకుంటున్న మనిషిని, ఆ మీ ఫ్యూచర్ సెల్ఫ్ని మీతో కూర్చుని ఒక ఇంటర్వ్యూ, ఒక పాడ్కాస్ట్ ఇవ్వమనండి. అతనితో కూర్చుని మాట్లాడండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ని అడగండి, ఎలా ఇన్ని కోట్లు సంపాదించావు, ఎలా ఈ సొసైటీలో ఇంత పెద్ద మనిషి అయ్యావు అని అడగండి.
ఆ ఫ్యూచర్ సెల్ఫ్ని చూడండి. అతను ఏం డ్రెస్ వేసుకున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉండాలో మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇప్పుడు పర్వతాన్ని అధిగమించేశారు, మీకు కోపింగ్ మెకానిజం అర్థమైంది, మీ బిహేవియర్స్ అర్థం చేసుకున్నారు, మీ గట్ ఇన్స్టింక్ట్ ఎలా వాడాలో తెలుసుకున్నారు, స్మాల్ చేంజెస్ చేశారు, మీ బెస్ట్ వెర్షన్తో 1-on-1 మీటింగ్ అయిపోయింది. సో ఇంకేంటి, ఇక్కడ నుంచి కేక్ వాక్ అని అనుకుంటున్నారా? నాట్ రియల్లీ. సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చాలా కష్టం. మనకి ఒకటి దక్కిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది. అందుకే రచయిత అంటారు, ఫైండ్ యువర్ ఇన్నర్ పీస్. ఈ ప్రపంచంలోని సక్సెస్ఫుల్ పీపుల్కి అది కావాలి ఇది కావాలి అనే ఆశ చావదు. కానీ వాళ్ళు అలాంటి ఆలోచనలు, అలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకుండా వాటితో, ఆ ఫీలింగ్స్తో కూర్చుంటారు. ప్రతిసారి ఒక విషయం జరిగిన వెంటనే నేను మాట్లాడేయాలి, ఈ పని ఇప్పుడే చేసేయాలి, ఇలా అయిపోవాలి అనే ఇంపల్స్ని తగ్గించుకుని ఆ ఫీలింగ్స్తో కూర్చుని ఆ ఫీలింగ్స్ని ఎగ్జామిన్ చేసి తర్వాత రియాక్ట్ అవుతారు. అదే వాళ్ళలోని ఇన్నర్ పీస్ని పరిచయం చేస్తుంది. సో లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడూ వదలకూడదు ఇన్నర్ పీస్, అండ్ దానికోసం ఇన్నర్ వర్క్ నిరంతరం చేస్తూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అబౌట్ ద మౌంటైన్ ఈజ్ యూ. చాలా మంచి పుస్తకం, మీకు కుదిరితే అమెజాన్లో ఉంది, కొనుక్కుని చదవండి. దిస్ బుక్ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో మీకు ఈరోజు వీడియోలో నచ్చిన పాయింట్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.